स्त्रीव गुरुतु पिता पुत्र पवित्रात्मनाममुना आमीन। रात्रिकाल प्रार्थना। सर्वेश्वरुडु मनकु दयचेसिन उपकारमुलन्नी तलंचुदमु। सर्वेश्वर दया समुद्रवैनुडु स्वामी येलिन वारुननु सृष्टिंचि नाकु आत्म शरीरमुलकु कावलसिन वस्तुवुलन्नियु इच्चितिरे स्वामी मीके स्तोत्रमु कलुगुनु गाक। येलिन वारा నేను ఎన్నో పాపములను చేసినను, నన్ను తల్లి తండ్రుల వలె కాపాడితిరే స్వామి మీకే స్తోత్రము కలుగును గాక। ఏలిన వారా మీరు పరలోకము నుండి భూలోకమునకు వచ్చి నా కొరకు గాను అనేక పాటులను అనుభవించి సిలువ మీద కఠినమైన మరణమును పొంది నన్ను చిత్తగించితిరే స్వామి మీకే స్తోత్రము కలుగును గాక। ఏలిన వారా నన్ను శ్రీసభలో చేర్చి నా పాపములను పరిహరించితిరే స్వామి మీకే స్తోత్రము కలుగును గాక। స్వామి నేను ఎన్నో పాపములు నిమిత్తము నన్ను నరకములో త్రోసివేయక పాప సంగీర్తన ముఖాంతరముగా నా పాపములన్నిటిని మన్నించి సత్ప్రసాదమైనటి దివ్య భోజనము నాకు నీవన అవతరించితిరే స్వామి మీకే స్తోత్రము కలుగును గాక। ఆత్మశోధన। పవిత్రాత్మ అయిన సర్వేశ్వర దేవర వారు మాయందు వేంచయు అనుగ్రహించండి। పరలోకము నుండి మీ దివ్య ప్రకాశ కిరణములు మాపై వ్యాపింపజేయండి। నేను ఈ దినము చేసిన పాపాలన్నీ జ్ఞాపకము తెచ్చుకుని వాని కొరకు మనస్తాపపడ మీ సహాయమును అనుగ్రహించండి స్వామి, ఆమేన్। ఈనాడు మనం చేసిన పాపములకు మనస్తాపపడదాము, అలాగే మనం ఈనాడు ఏ విధంగా జీవించాము అనేది మనం ఆత్మపరిశీలన చేసుకుని సర్వేశ్వరుని ముందు పశ్చాత్తాపపడి మన హృదయాలను పరిశుద్ధపరచుకుందాము। లేచిన తోడనే జపము చెప్పితివా, ప్రార్థన చేసితివా? దేవుని యందు భయభక్తి ఉంచక పిశాచి యొక్క మంత్రతంత్రములు చేయించుకుంటివా? వ్యర్థ ప్రమాణము గాని అబద్ధ ప్రమాణము గాని చేసితివా? ఆదివారం రోజున పూజలో పాల్గొంటివా? తల్లి తండ్రులు గురువులు ఉపాధ్యాయులు పెద్దలు మొదలైన వారి మాట వింటివా? వారలకు తగిన మర్యాదలు చేసితివా? ఎవరి మీదైనను విరోధము కోపము దూషించుట కొట్టుట జరిపితివా? మాటల వల్లనేమి, తలంపుల వల్లనేమి, ఆశ వల్లనేమి మోహతప్పులు చేసితివా? దొంగ పని చేసితివా? ఎంత ఎవరు సొమ్మునైనా నష్టపరిచితివా? దొంగలకు సహాయము చేసితివా? అబద్ధము చెప్పితివా? ప్రియ సహోదరులారా, ఈ 9 పాపములలో మీరు ఈనాడు ఏమైనా చేసి ఉంటే వాటిని సర్వేశ్వరుని ముందు మంచి మనసుతో వాటిని ఒప్పుకుని క్షమాపణ కోరుదాము. ఉత్తమనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేళల స్వరూపులై ఇండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఎటువంటి పాపము చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడునుగాక, ఆమేన్.